చాలా గ్యాప్. కరోనా వచ్చింది, తర్వాత క్యూర్ అయింది, అప్పటి నుంచి ప్రజా సమస్యల మీద అంతగా మాట్లాడలేదు, అండ్ పార్టీ కార్యక్రమాల్లో వీటన్నింటిలో కూడా ఎక్కడ పాల్గొలేదు. ఇప్పుడు మళ్ళీ సమయం ఆసన్నమైంది అనుకోవచ్చా? ఈ దీని తర్వాత ఈ పార్టీతో 7వ తేదీన మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏమైనా ప్రజా సమస్యల మీద కంటిన్యూగా నిరంతరాయంగా ఇంకా పోరాటం ఉండే ఛాన్స్ ఏమైనా ఉంది అనుకోవచ్చా ఈ మూమెంట్తో? అందరూ వర్క్ ఫ్రం హోమ్ చేశారు కదా సార్, జనసేన నాయకులే కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న వర్క్ ఫ్రం హోమే చేస్తున్నారు, సీఎం గారు తీసుకున్న వర్క్ ఫ్రం హోమే చేస్తున్నారు, ఆయనకి ఆఫీస్ ఇల్లు ఒకటే, ఎవరు బయటకు వచ్చి చేసింది లేదు. మనం కరోనా టైంలో చూస్తే జనసేన చేసిన సేవా కార్యక్రమాలు నాకు తెలిసి వేరే పార్టీ ఎవరు చేయలేదు సార్ బయట. మనం ఒక విశ్లేషణ తీసుకుంటే జనరల్ గా పార్టీ పరంగా, నేను అనేది పార్టీ ప్రభుత్వ పరంగా చేయడం వేరు, పార్టీ పరంగా చేయడం వేరు. పార్టీ పరంగా జనసేన మీకు లోయర్ గ్రౌండ్ లెవెల్లో చాలా వర్క్ చేసింది సేవా కార్యక్రమాలు, సో అవన్నీ కూడా మరి మీకు కౌంట్ తీసుకుంటే జనసేన కంటిన్యూస్ గా జనాల్లో ఉన్నట్టే లెక్క. ఒకటి, రెండోది ఏంటంటే ఇక్కడ మీరు మూమెంట్స్ తీయడానికి ఇది టైం కాదు. ఏదన్నా ఒక ఒక సమస్య పట్టుకొని దాని మీద మనం ఇప్పుడు సంఘర్షణ చేయడానికి ఇది మొన్నటిదాకా కరోనా టైం, అది కరెక్ట్ టైం కాదు. సో దాని గురించి మనం ఎక్కడ పబ్లిక్ లో బయటకు వచ్చి ప్రొఫెషన్స్ తిట్టడం అలాంటివి జనసేన చేయలేదు. అది కూడా ఒక రకంగా మంచిగా జరిగింది, ఏ పార్టీ చేయలేదు ఫర్ దట్ మ్యాటర్. ఏదో ఘర్షణలు పడ్డారు వేరే పార్టీలు తప్ప ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క అంశం మీద ఏ పార్టీ కూడా బయటకు వచ్చి పోరాడింది అయితే ఈ దాదాపుగా ఈ సంవత్సరంలో లేదండి. అందరూ సేవా కార్యక్రమాలకు పరిమితం అవటం, ప్రముఖంగా జనసేన వరకు అయితే మాత్రం ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ లో చేసిన సేవ, అది చాలా మంది చెప్పుకునేది కాదు కానీ చాలా చెప్పుకోవాల్సిన అంశాలు ఉన్నాయి దానిలో. ఒకటి, రెండోది ఏంటంటే ఆయన ఇంకా ముందు రావాలి అంటే ఖచ్చితంగా రావాలి సార్. అది ఇందాక మనం అనుకున్నట్టు ఒక రాజకీయం, ఒక సేవ, ఒక ప్రజా సంక్షేమం, ఈ మూడు విషయాలు తీసుకుంటే మనం రాజకీయంగా ఆయనకి ఎలా ఉందో థాట్ ప్రాసెస్ పార్టీ అధ్యక్షులుగా ఆయనకే ఉంటుంది, అది నేను ఇప్పుడు చెప్పలేను ఆయన బయట పెట్టేదాకా. కానీ ప్రజల తరఫున ఒక రాజకీయ సంక్షోభం ఇప్పుడు మనకి ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో, 151 మంది ఎమ్మెల్యేలు ఒకవైపు ఉండటం వల్ల, అసలు ప్రతిపక్షానికి ఎక్కడా కూడా వాయిస్ లేకపోవటం వల్ల ప్రజలు ఏం కావాలనుకుంటున్నారో చెప్పగలిగేది ప్రజా సభలు కదా సార్ మన చట్టసభలు. చట్టసభల్లో మీకు 23 మంది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నా చెప్పలేని పరిస్థితి వాళ్ళ రోజున ఎందుకు అనేది మన అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ ఇప్పుడు ఈ 3 సంవత్సరాల కాలం ఇంకా ఎలక్షన్లకు ఉంది, ఇక్కడ నుంచి రాజకీయంగా భవిష్యత్తు ఎలా నిర్ణయిస్తారు జనసేన పార్టీ తరఫున అనేది అది అధ్యక్షుల వారి విషయం కాబట్టి నేను దాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. కానీ నా మనసులో కోరిక అయితే మాత్రం ఆయన ఖచ్చితంగా బయటికి రావాలి, జనాల్ని మేల్కొల్పాలి. ఈ ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో అత్యవసరంగా ఏమేమి పనులు జరగాలో అవి ముఖ్యంగా ప్రభుత్వం దృష్టిని తీసుకొచ్చి ఆ పనులు చేయించడం, తద్వారా జనసేన కూడా బలోపేతం కావటం, జనసేన కూడా లాభపడటం రెండు జరుగుతాయి దానివల్ల. ఎందుకంటే చాలా సంక్షోభంలో ఉంది ఆంధ్రప్రదేశ్, నీళ్లు లేవు, పొలాలు లేవు, తిండికి లేదు, ప్రతిదీ బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు రాబోయే రోజుల్లో కరెంటు ప్రాబ్లం కూడా రావచ్చు, ఇప్పుడు జరుగుతున్న జల డిస్ప్యూట్స్ మీద తీసుకుంటే మనం ఇప్పుడు వాటర్ గురించి, లేకపోతే కరెంటు గురించి కూడా మనకు సంక్షోభం రావచ్చు చెప్పలేం. సో వీటన్నిటికీ పోరాటానికి ఎవరు కావాలి మరి మధ్యలో, ఎందుకు గళం ఇప్పట్లేకపోతుంది ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే గళం కావాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో ఎందుకు సఖ్యతగా లేకపోతుంది, ఎందుకు పనులు చేయించుకోలేకపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకుడు కూడా మనకు కావాలి. అది పవన్ కళ్యాణ్ గారు బాధ్యత ఎత్తుకుంటే బాగుంటుంది అనేది నా ఒక అబ్జర్వేషన్. రెండోది ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు అపోజిషన్ చట్టసభలోనే ఉండాల్సిన అవసరం లేదు కదండి. మనకి జనసేన కూడా పార్టీ, పొలిటికల్ రిజిస్టర్డ్ పార్టీ, పొలిటికల్ పార్టీ, జనాల్లో ఉన్న పార్టీ, కంటెస్ట్ చేసిన పార్టీ, కంటెస్ట్ చేయబోయే పార్టీ కాబట్టి దీనికి ఉన్న ఎజెండాని ముందుకు తీసుకోవడానికి కూడా ఇది కరెక్ట్ సమయం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రజా సమస్యలపై పోరాటం మొదలు పెడితే ఇది పార్టీ కూడా రాజకీయ పరంగా కూడా బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వెంకట్ గారు ఉన్నారు ఫ్రమ్ విజయవాడ. వెంకట్ గారు నమస్తే. వెంకట్ గారు నమస్తే అండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ చెప్పండి సార్. ఇప్పుడు మనది భారతదేశం వచ్చేసి ప్రజాస్వామ్య దేశం అండి. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వాలదే రెఫరెండం, ప్రతిదానికి కూడా ఎన్నికలే రెఫరెండం అండి. మనం అవునన్నా కాదన్నా మనం చెప్పుకోవడానికి ఏంటంటే గెలుపు ఓటమి సహజం అనే పదాన్ని వాడుతూ ఉంటాం, కానీ వాటితో మనకు ఒరిగేది ఏమి లేదు. గెలిచిన వాడు మాత్రమే రాజ్యాన్ని ఏల్తాడు, ఓడిపోయిన వాడు మళ్ళీ గెలిచే వరకు గెలిచిన వాడు చెప్పింది వినాల్సిందే. అదే మనం అవునన్నా కాదన్నా
అది ప్రజాస్వామ్య దేశంలో అది వాస్తవం. కానీ వెంకట గారు, గెలిచిన వాళ్ళు చెప్పిందే వినాలి అనేది ఎక్కడా లేదు. వాళ్ళ పనితీరు, వాళ్ళ పద్ధతులు నచ్చకపోయినప్పుడు కూడా గొంతుని వినిపించే హక్కు ఎవరు ఓట్లు వేసి గెలిపించారో వాళ్ళకు ఉంటుంది, ఎవరు పోటీల్లో నిలబడ్డారో వాళ్ళకు కూడా ఉంటుంది. ఎప్పటి వరకు సార్? మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు మనం ఎంత చించుకున్నా అదేగా సార్. నేను అందుకే నేను చెప్పింది గెలుపు ఓటములు సహజమండి, గెలిచిన వాడు మాట వినాలి. ఎందుకు చెప్పానంటే అతని పదవీ కాలం ఉన్నంత వరకు మనం ఎంత గొంతు చించుకున్నా ఏం చేసినా గానీ మన గొంతు వినిపించడం తప్ప వాళ్ళేం అధికారంలో దిగిపోరు కదండి. అందుకు నేను ఎన్నికల రెఫరెండం అని చెప్పింది. అయితే ఇక్కడ మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలేమో మన ప్రతిపక్ష పార్టీలకి ఓట్ల రూపంలో సీట్లు ఇవ్వలేదు. అంటే రాష్ట్రంలో వాళ్ళకి సీట్ల పరంగా అర్హత లేదు. వీళ్ళు స్వయంకృత అపరాధంగా చేసుకుంది ఏంటంటే ఎలాగూ సీట్లు లేవు కదా అని చెప్పేసి పోటీ చేసే రాష్ట్రంలో ఉండుకోకుండా పక్క రాష్ట్రంలో ఉంటారు. దానికి కారణాలు సెకండరీ చాలా ఉన్నాయి, అది మంచా చెడా దాని పక్కన పెట్టేసేద్దాం. ప్రజలేమో ఉండటానికి సీట్ల పరంగా తీర్పు ఇవ్వకపోతే వీళ్ళు స్వయంకృత అపరాధంగా వీళ్ళు బయట ఉంటున్నారు. అయితే ఇక్కడ మన ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడుకోవాలండి కార్తీక్ గారు. ఒక మాట ఈ ప్రజాస్వామ్యం ఎందుకు చెప్పానంటే ఇందాక మన సార్ అన్నారు మమతా బెనర్జీ ఆ ఉంది కదా ఓడిపోయింది, ఏది గెలిచినా కానీ నా దృష్టిలో ఓడిపోయింది అన్నారు. కానీ వాస్తవంగా వచ్చిన బీజేపీకి వచ్చిన సీట్లు ఎవరేయండి? ప్రతిపక్షాల సీట్లు మాత్రమే. ఆమె సీట్లు ఏం తగ్గించే చేసి బీజేపీ తీసుకోలేదండి. ఎందుకంటే పెద్దవాళ్ళు మనకి ఎన్నికల రెఫరెండాన్ని కూడా నాకు నచ్చలేదు కాబట్టి మీ ఛానల్ మూసేసుకుంటారా సార్, వేరే ఆయనకు నచ్చలేదు కాబట్టి మీ ఛానల్ మూసేసుకుంటారా? ఎందుకంటే దేవుళ్ళే కొన్ని కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారండి, అందరిని సాటిస్ఫై చేయలేక. రాజకీయ పార్టీలు అన్ని వస్తూ ఉంటాయి కాదని అనట్లా, కానీ రాజకీయాల్లో ఏంటంటే ముందు నిలకడగా గెలుపు ఓటమిని భరిస్తూ నిలబడగలిగిన వాడే రేపు కాకపోతే ఇంకోసారి ఇంకోసారి ఇంకో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ జమ్మలమడ నుంచి ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు నమస్తే. సతీష్ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. సార్, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. కానీ ఏదన్నా ఒక సమస్య మీద ఆయన పోరాడు, ఇప్పుడు ఏ సమస్య మీద అయితే పోరాడడానికి వస్తున్నాడో ఆ సమస్యను పరిష్కరించేంత వరకు ఆయన మాక్సిమం దాని మీదనే ఫోకస్ పెట్టాలి సార్. ఊరికి మొదలు పెట్టి వీరావిషయంగా మాట్లాడి తర్వాత దాన్ని పక్కన పెట్టడం అనేది అది అర్థం లేని ఒక రాజకీయం సార్. ఉదాహరణకు సుగాలి ప్రీతి గారి విషయం తీసుకోండి, మాట్లాడారు తర్వాత దాని గురించి ఏ రోజన్నా ఆ ఇష్యూని రైజ్ చేయడం జరిగిందా? అలాగే ఇసుక కార్మికుల్ది, ఇసుక కార్మికుల గురించి అంత పెద్ద ర్యాలీ చేశారు, తర్వాత ఇప్పటికే ఆ ఇసుక పాలసీ మీద ఒక కన్ఫ్యూజన్ ఉంది, దాని మీద పోరాడారా? లేదు. అంటే ఎప్పుడు అమావాస్య పుణ్యానికి వచ్చి మాట్లాడితే ఆయనకు నాకు పెద్ద తేడా లేదండి. కాబట్టి ఆయన సార్ ప్లీజ్ వినాలి సతీష్ సార్ గారు మీరు. హలో, చెప్పండి చెప్పండి. కాబట్టి ఆయన నిత్యం ప్రజల్లో, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద వయసు ఉన్నప్పటికీ కూడా నిత్యం ఏదో ఒక సబ్జెక్ట్ మీద ప్రజల్లో నాంత అంటాడు, ఏదో ఒకటి జూము లేదంటే ప్రజల మధ్య ఉండడము. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పక్కు రాజకీయ నాయకుడు, ఆయన ఒక ఆయన నమ్ముకున్న వాళ్ళ కోసము పోరాడుతున్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అమావాస్య పుణ్యానికి వచ్చిపోయి వాళ్ళని నమ్ముకున్న నాయకులను కానీ వారి అభిమానులు కానీ నిరాశపరచడం ఏమాత్రం అది ఒక అది అంత ఆశాజనకం కాదు. సో కాబట్టి ఆయన నిత్యం ప్రజల్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాజేష్ గారు ఫ్రమ్ వరంగల్. రాజేష్ గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఈరోజు నేను నిన్నటి నుంచి చూస్తున్నా మొన్న నిరుద్యోగుల సమస్యలు కానివ్వండి, భవన నిర్మాణ కార్మికులు ఇవాళ పొద్దున ఉద్దేశించిన టీచర్స్ కూడా జనసేన పాఠాలపై నానల్ల మనోహర్ గారు వివరణ ఇవ్వడం జరిగింది. ఇట్లా సమస్యలు ఏమి ఉన్నాయని అది పవన్ కళ్యాణ్ గారికి తీసుకురావడం అనేది, ఎందుకంటే ఆ సమస్య ఆయన చెకప్ చేస్తే ఖచ్చితంగా తనకు ఒక సొల్యూషన్ అనేది వస్తుంది అనేది ఖచ్చితంగా ఇంతకు ముందు కూడా చూసినాము. వీటితో పాటు కొంతమంది అంటున్నారు ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యిండు అని, కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు. కానీ ఇన్ని రోజులు ఆయన సైలెంట్ అయింది కేవలం మేము మాలాంటి యువత మా కుటుంబాలు బాగుండాలని ఆయన సైలెంట్ అయ్యారు. ఆయన ఒక్క మాట చెప్తే మేము రోడ్ల మీదకి వచ్చి సేవా కార్యక్రమాలు కానీ ఎన్నో ఎన్నో చేయొచ్చు, పెద్ద విషయం కాదు. కాకపోతే
ఉన్న పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అనే ఒక్క మాట ద్వారానే మేము ఆగాం తప్ప ఇందులో సైలెంట్ అయిపోయి లేదు. మిగతా వాళ్ళ లెక్క మీ రాజకీయాలు లేదు, మీ ధరకు పోయినారు ఎన్నెళ్ళు సైలెంట్ గా ఉన్నాం. ఎందుకంటే అందరూ బాగున్నారు, ప్రజలు బాగున్నారు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎవరిని విమర్శించద్దు అనే ఉద్దేశంతో కళ్యాణ్ గారు కూడా ఎక్కడ స్పందించలేదు కదా. సో ఇప్పుడు కళ్యాణ్ గారు ఇప్పుడు రావడం నిజంగా మంచి మార్పు ఇప్పుడు రావాల్సిందే. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి, ఆయన వస్తే మాత్రం ఖచ్చితంగా సమస్యలు తీరుతాయి. ఆయనకు ఒక మంచి స్పేస్ అనేది ఇప్పుడు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏదైనా ఒక మార్పు వస్తుంది.